మాత్రం అక్కడ ధ్వని అనేటువంటి కార్యక్రమాన్ని బట్టి నేను ప్రభుకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైతే ఈ వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరులారా, గడిచినటువంటి వారంలో యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని కనపరచడము అనేటువంటి అంశాన్ని గురించి నేను మాట్లాడటం జరిగింది. మరి దానిని బట్టి చాలామంది సహోదరులు మరి ఆ వర్తమానాన్ని బట్టి మాకు తిరిగి కాల్ చేశారు. అందును బట్టి వారందరిని బట్టి కూడా నేను ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దానిని బట్టి మరి క్రీస్తు యొక్క స్వరూపాన్ని కనపరచాలి అనేటువంటి అంశంలో మరి యొక్క వర్తమానాన్ని మీకు నేను తీసుకురావాలని ప్రభువు నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని ఇతరులకి కనపరచాలి అని మనం మాట్లాడుకున్నామో దాంట్లో నేను మీకు ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే, నీతో ఉన్నటువంటి సహోదరులు ఎవరైనా సరే, ఒకవేళ అన్యులు కనుక ఉన్నట్లయితే, వాళ్ళు బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్లో యేసుక్రీస్తు ఎలా ఉన్నారో చూడరు. ఒకవేళ బైబిల్ దగ్గరకు వచ్చి చదివితే ప్రపంచం యొక్క పరిస్థితి వేరేలా ఉండేది. అయితే వారికి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఎవరంటే నీవే. నిన్ను చూసి వాళ్ళు యేసుక్రీస్తుని అంచనా వేయడం అనేది జరుగుతుంది. నీ యొక్క వ్యక్తిగత ప్రవర్తన, నీ మాట తీరు అన్నీ గనక వాక్యానుసారంగా గనక జరుగుతూ ఉన్నట్లయితే నిన్ను చూసి ఓకే దేవుడు ఇలా ఉన్నాడు, వీరు దేవుడు ఇలాంటి వాడు అన్న భావన వాళ్ళకు వస్తుంది. అలా కాకుండా మనము క్రీస్తుని నమ్ముకొని కూడా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు క్రీస్తుకి ఎటువంటి మహిమకరమైన జీవితం అనేది జీవించలేం. కనుక గడిచిన వారంలో చెప్పినట్లుగా మనలో ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు యొక్క లక్షణాన్ని ఇతరులకు కనపరచడానికి ఎంతగానో మనము ప్రయాసపడవలసి ఉంది. మరి మన ప్రవర్తనను బట్టి ఒకవేళ ఎవరైనా క్రీస్తుకు గనక దూరం అయ్యారంటే, మనం జీవించిన జీవిత విధానాన్ని బట్టి కానీ, మన మాట తీరును బట్టి కానీ ఎవరైనా క్రీస్తుకు దూరం అయితే నిజముగా మనం ఎంతగానో శిక్షార్హులం అవుతాం. మొదటి ఇంతకుముందు వాక్యంలో చెప్పుకున్నట్టుగా ఏలీ యొక్క ఇద్దరు కుమారులని దేవుడు హతము చేసినట్లుగా చూసాం. మరి అటువంటి పరిస్థితికి రాకుండా ఉండాలంటే నిన్ను బట్టి కానీ నన్ను బట్టి కానీ యేసుక్రీస్తుని ఎవ్వరు కూడా ద్వేషించకూడదు. ఇలాంటి వాళ్ళ క్రిస్టియన్స్ అనే మాట నిన్ను బట్టి నన్ను బట్టి కలగకూడదు. కనుక వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు మనం గనక బాగుగా కనపరచగలిగితే దేవుని యొక్క నామము ఎంతగానో ఘనపరచబడుతుందని గడిచిన వారం చూసాం. మరి దానికి అనుకూలంగా ఈరోజు నేను మీకు తీసుకొచ్చేటువంటి అంశం ఏంటంటే, మరి యేసుక్రీస్తు యొక్క లక్షణాలను కనపరచాలని చెప్పాము, బాగుంది. జనరల్గా యేసుక్రీస్తు యొక్క లక్షణాలను కనపరచడము అంత సులువైన సంగతి అంటే ఎంత మాత్రమో కాదనే చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని యొక్క సర్వ పరిపూర్ణతకి మాదిరి. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ ఆయనలో ఉన్నటువంటి సంపూర్ణ లక్షణాలు మనం పరిపూర్ణంగా యేసుక్రీస్తులో చూడొచ్చు. అంటే ఆయన పరిపూర్ణమైనటువంటి మాదిరి గలవాడు. మనలాంటి అసంపూర్ణులు, మన యొక్క అంతరంగంలో ఎన్నో పాపములతోనూ బలహీనమైన అలవాట్లతోనూ నిరంతరము పాపంలో పుట్టి పెరిగిన మనము ఏమాత్రము పాపము లేనటువంటి క్రీస్తు యొక్క లక్షణాలను చూపడం సాధ్యమా అంటే సాధ్యమే, కానీ సులువైన విషయం మాత్రం కాదు అని చాలా క్లియర్గా చెప్పగలను. ఎలా చెప్పగలను అని అన్నట్లయితే, దేవుడు లేఖనంలో ఇలా అన్నాడు, నా యద్దకు రండి, నా కాడి ఎత్తి నేర్చుకోండి, నా భారము తేలిగ్గా ఉంటుంది, నా కాడి సులువుగా ఉంటుంది అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క లక్షణాలను నీలో ఇతరులకి కనపరచమని దేవుడు చెప్పాడు అంటే దాని అర్థము నువ్వు మొయ్యలేని భారాలు ఆయన నీ మీద పెట్టలేదని అర్థం. అంటే యేసుక్రీస్తు యొక్క లక్షణాలను ఈ లోకానికి చూపడం సాధ్యమా అంటే నిశ్చయముగా అది సాధ్యమే. అదే దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. అయితే సులువుగా ఆ మార్గంలో మనము ఎంత మాత్రం కూడా అభివృద్ధి సాధించలేం. ఖచ్చితంగా దాని విషయంలో ఎంతో కొంత సాధన అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయాల్సి ఉంటుంది. అయితే లేఖనంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:19 చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4:19. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నా పిల్లలారా, పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై గలతీయులకు రాస్తూ ఇలా అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు మరల మీ విషయమై ప్రసవ వేదన కలుగుచున్నది అని అన్నాడు. అంటే ఇక్కడ పౌలు రాసినప్పటికీ కూడా
ఆ యొక్క విశ్వాసులను బట్టి పరిశుద్ధాత్మ ఎటువంటి వేదనకి గురవుతున్నాడో మనము చాలా స్పష్టంగా దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇది ఇదే మాట నీకు కూడా వర్తిస్తుంది, ఇదే మాట నాకు వర్తిస్తుంది. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ మాట వర్తిస్తుంది. దేవుడికి ప్రసవ వేదన అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ ప్రసవ వేదన అనే మాటను మనం గనక పరిగణలోకి తీసుకుంటే, ప్రసవ వేదన అనేది చెప్పడానికి వీలు కానటువంటిది, అది పడినవాడు మాత్రమే చెప్పగలడు. ఒక స్త్రీ తన బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఆ వేదన ఎంత భయంకరంగా ఉంటుందంటే, మరొక మాట చెప్పాలంటే వాళ్ళు మరలా చనిపోయి బ్రతికిన దాంతో సమానం. అంత వేదనకరమైన పరిస్థితిని ఈ యొక్క ప్రసవ వేదనతో పోల్చడం జరుగుతుంది. అయితే ఇక్కడ నిన్ను బట్టి నన్ను బట్టి యేసుక్రీస్తు వారికి ఒక భయంకరమైన ప్రసవ వేదన కలుగుతుంది. ఏమిటా వేదన అని అన్నట్లయితే, నీలో లేదా నాలో యేసుక్రీస్తు యొక్క స్వరూపము ఏర్పడాలి అనేది దేవుని యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. సో యేసుక్రీస్తు యొక్క స్వరూపం నీలో ఏర్పడడానికి నీ వెనుక దేవుడు ఎంతగానో ప్రసవ వేదన పడుతున్నాడు. కనుక మనము ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే విచారకరమైన విషయం ఏంటంటే సహోదరులారా, నేటి దినములలో క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని ఏర్పరచుకోవడం అనేది అత్యంత చీపెస్ట్ విషయం. యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని కనపరచడము, దాని కొరకు ప్రయాసపడటము, దాని కొరకు ప్రార్థించడం అనేది అసలు నేటి దినాలలో క్రైస్తవ్యంలో చాలా వరకు ఎలిమినేట్ అయిపోయింది. మనకు కలిగేటువంటి ప్రసవ వేదనలు ఎలా ఉంటాయంటే, నాకు ఒక మంచి ఉద్యోగం దొరికితే బాగుండు, నా బిడ్డకు మంచి పెళ్లి దొరికితే, పెళ్లి కుమారుడు దొరికితే బాగుండు, మంచి పెళ్లి సందర్భంగా చేసిస్తే బాగుండు అని ఇలాంటి భావనలతోనే, ఇలాంటి వాటితోనే నేటి క్రైస్తవ్యానికి ప్రసవ వేదన నిండుకునింది. కానీ అయ్యో నాలో దేవుని యొక్క స్వరూపము ఇంకా ఏర్పడలేదు, నేను ఇంకను ఇలానే ఉన్నాను అన్నటువంటి భారం గల వాళ్ళమై ప్రసవ వేదనతో ప్రార్థించేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. ఎంతసేపటికి నేను ఏమి కోరుకున్నానో అదే నాకు కావాలి, నేను ఏమైతే అడిగానో అది పొందుకుంటే చాలు, దేవుడు నా ప్రార్థన విని నేను అడిగింది నాకు దయచేస్తే చాలు, ఇలాంటి ధోరణిలోనే మనం సాగిపోతూ ఉన్నాం. కానీ ఒక్కసారి క్రీస్తు వైపు నుంచి గనక మనం ఆలోచిస్తే, నీ కొరకు నా కొరకు ఆయన స్వరూపము నీలో నాలో రావాలని ఆ దేవుడు ఎంతగానో యుగ యుగాలుగా ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో ఆ స్వరూపాన్ని కలగజేయడానికి ఆయన ఎంతో వేదన పడుతున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పేటువంటి విధానాలు మనము తలవంచం, ఆయన చెప్పినట్లుగా జీవించట్లేదు. యెషయా గ్రంథంలో చెప్పినట్లు మన 53లో, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. నాకు ఏది నచ్చితే దాన్ని చేస్తాను, నాకు ఏది చూడాలనిపిస్తే దాన్ని చూస్తాను, నేను దేవుని నమ్ముకున్నాను ఇలా ఉండకూడదు, దేవుని కొరకు జీవించాలి అన్నటువంటి భావన నేటి కాలంలో చాలా వరకు కనుమరుగైపోయింది. మరి ఇలాంటి వాళ్ళందరిలో కూడా ఇలా ఇంత అసంపూర్ణమైనటువంటి వీరిని, ఎందుకు పనికిరానటువంటి ఈ మానవ జాతిని అత్యంత పరిపూర్ణుడైనటువంటి క్రీస్తు స్వరూపంలోకి మార్చడానికి ఆ దేవుడు నిరంతరము నిన్ను గుర్చి నన్ను గుర్చి ప్రసవ వేదన పడుతున్నాడు. అయితే అదే యెషయా 53లో రాయబడినట్లుగా ఆయన సిలువ మరణం గురించి ఒక మాట రాశాడు, అయినను అతను తరము వారిలో ఇతను గురించి పట్టించుకున్నవాడెవడు అని రాశారు. అంటే ఇంత ప్రయాస పడుతున్నా కూడా నీలో దేవుని లక్షణాలను కలగజేసి, నీలో దేవుని యొక్క స్వరూపాన్ని చూపించి, నిన్ను ఒక పరిపూర్ణమైనటువంటి మార్గంలోకి నడిపించడానికి నీ వెనుక రక్తం కార్చిన తండ్రి ప్రసవ వేదన పడుతుంటే, ఆ ప్రసవ వేదనలో ఉన్న దేవుణ్ణి చూసేటువంటి వారు నేటి దినములలో చాలా చాలా అరుదుగా ఉన్నారు. అయితే సహోదరులారా, ఇటువంటి లక్షణాలు గల మనుషులుగా మనం ఉండక, వాక్యంలో చెప్పిన రీతిగా నీలో నాలో యేసుక్రీస్తు యొక్క లక్షణాలను కనపరిచేవారంగా ఉండాలని మొదట మనం తీర్మానం చేసుకోవాలి. మనకి ఏ పరిస్థితులు వచ్చినా సరే, నువ్వు ఎక్కడ నడిచినా సరే, క్రీస్తుని కనపరచడానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. క్రీస్తుని కాకుండా నిన్ను నువ్వు చూపించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే ఎంత మాత్రం కూడా నువ్వు దేవుణ్ణి ఘనపరచినటువంటి వాడువు కాదు. సో ఈ మాట చొప్పున నీలో నాలో క్రీస్తు స్వరూపము ఏర్పడడానికి దేవుడు ప్రసవ వేదన పడుతున్నాడని గుర్తించి ఆయనకు సహకారిగా ఉండాలని యేసు క్రీస్తునందు ఈ వాక్యం విని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇది నిజంగా సాధ్యమవుతుందా? నాలాంటి అపరిపూర్ణుడు
ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుని స్వరూపంలోకి మారగలమా అంటే వాక్యాన్ని చదివిన ప్రతి ఒక్కరు కూడా సాధ్యమే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా దేవుడు మొయ్యలేని భారాలు నీ మీద పెట్టలేదు. దేవుడు మోయగలిగిన భారాలే పెట్టాడు. ఆ భారాలు మొయ్యడానికి ప్రభు సహాయం కూడా చూస్తాడు. అయితే ఇక్కడ మనము ఎలాగు క్రీస్తు స్వరూపంలోకి మారగలము అనేటువంటి విషయాన్ని బట్టి ఈరోజు కొంత మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎలాగు మనము క్రీస్తు స్వరూపంలోకి మార్చబడగలం? మార్చబడాలి అని తెలుసుకున్నాం, కానీ ఎలా మార్చబడగలం, ఏ విధంగా చేస్తే క్రీస్తు స్వరూపంలోకి మార్చబడగలము అనేటువంటి విషయాల్ని ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి అని అన్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను. మనము లోక సంబంధమైనటువంటి మనుషులను కనుక గమనిస్తే కొద్దిమంది పాత తరం హీరోలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే పాత తరాన్ని అలరించినటువంటి కథానాయకులు కథానాయకులు చనిపోయారు. అయితే నేటి జనరేషన్లో వాళ్ళ వలె మేకప్ వేసి మన ముందుకి చాలామందిని తీసుకురావడం జరుగుతుంది. నిజానికి ఆ వ్యక్తి చనిపోయినా కూడా ఆ వ్యక్తి పోలికలతో ఆ వ్యక్తి హావాభావాలను చూపించి ఇదిగో చనిపోయినా కూడా మరలా పునరుజీవం పోసినట్లుగా తయారు చేశారు అని మన ముందుకి చనిపోయిన వ్యక్తులను తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తిని మన మధ్య లేకపోయినా కూడా వేరే వ్యక్తికి వేషం వేసి ఆ వ్యక్తి రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఇలా ఈ వ్యక్తిని మార్చాలంటే మొదటగా ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ వ్యక్తి యొక్క హావాభావాలు ఎలా ఉన్నాయి, ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనేది నువ్వు స్పష్టంగా ఆయన వైపు చూసినప్పుడే నువ్వు ఒక వ్యక్తిని ఆ రూపంలోకి మార్చగలవు. ఎవరినైతే నువ్వు చూస్తావో ఆ స్వరూపంలోకే మార్చగలవు. అలా కాకుండా సోర్స్ వైపు చూడకుండా, అంటే మూలమైనటువంటి దాని వైపు చూడకుండా నువ్వు మార్చాలనుకుంటే అది అస్తవ్యస్తంగా మారుతుంది. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి అని అన్నట్లయితే మొదట నువ్వు స్పష్టముగా క్రీస్తు వైపు చూడటం నేర్చుకోవాలి. క్రీస్తు వైపు చూసి క్రీస్తు ఎలాగ ఉన్నాడో నువ్వు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. జనరల్గా మనము క్రీస్తుని ఎలా చూస్తామంటే ఆదివారం చర్చెస్లో పాస్టర్ చెప్పే వాక్యం ద్వారా క్రీస్తుని చూస్తాము, టీవీలలో చూస్తాము, ఇంకొక సినిమాల ద్వారా క్రీస్తుని చూస్తాం, వింటాం. కాదు కాదు, నీవు నిజముగా క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడాలి అని అన్నట్లయితే వాక్యంలో యేసు క్రీస్తు ఎలా ఉన్నాడో క్షుణ్ణంగా లోతుగా పరిశీలన చేయడం ద్వారా నువ్వు ఆయన్ని చూడగలవు. ఏదో చూడటం అంటే ఆదివారం పోయి నాలుగు మాటలు విని రావడం కాదు, వాక్యంలో అనుదినము ధ్యానిస్తూ కీర్తనలు ఒకటి ఒకటిలో చెప్పిన రీతిగా దివారాత్రములు ఆయన వైపు చూస్తూ ఉండాలి, ఆయన యొక్క లక్షణాలను ధ్యానిస్తూ ఉండాలి. మనలో చాలామంది యేసు క్రీస్తుని చూసినట్లుగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మీ ముందుకు నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను, దేవుని వైపు చూడటము అంటే చాలా స్పష్టతతో కూడినటువంటి మనసుతో ఆయన మనం గ్రహించుకోవాలి. కానీ హడావిడిగా లోక సంబంధమైన కార్యాలలో బిజీ అయిపోయేసి ఏదో ఒక ముక్క అరముక్క చదివినట్టుగా బైబిల్ని చూడకూడదు. యేసుక్రీస్తు బైబిల్లో ఎలా ప్రవర్తించాడు, కోపం వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడు, ప్రేమ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడు, శత్రువులతో ఆయన ఎలా ప్రవర్తించాడు, ఆయన మాట తీరు ఎలా ఉంది, ఆయన చూపు ఎలా ఉంది, స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఆయన ఎంత గౌరవంగా మాట్లాడాడు, శత్రువులతో మాట్లాడేటప్పుడు ఎంత భారంగా వారిని గురించి ప్రార్థించాడు, ఇలాంటి లక్షణాలన్నీ కూడా యేసు క్రీస్తు వైపు చూసినప్పుడే మనలో మార్పు కలుగుతుంది. కానీ క్రీస్తు వైపు చూడకపోతే మన బ్రతుకులో ఏ మార్పు కూడా ఉండదు. కనుక ప్రియమైన సహోదరులారా, మనలో ప్రతి ఒక్కరము కూడా యేసు క్రీస్తు వైపు చూచి మన బ్రతుకులు మార్చుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా లేకపోతే మన జీవితంలో మార్పు ఉండదు. యెషయా గ్రంథంలో మనం గనక 5-6 అధ్యాయాల కంటిన్యూషన్ మనం చూస్తే ఉజ్జీ అనేటువంటి రాజు చనిపోయిన ఆ సంవత్సరంలో యెషయాకి దర్శనాలు కలుగుతాయి. దర్శనాలు కలిగినప్పుడు యెషయా అంటాడు, ఆకాశమందు ఆసీనుడైన దేవుణ్ణి నేను చూశాను, ఆ దేవుడు మహాపరిశుద్ధుడుగా ఉన్నాడు, ఆయన అత్యంత తేజోమయంగా ఉన్నాడని వర్ణిస్తూ తనను గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. చూడండి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, యెషయా చెప్పినటువంటి మాట ఇది. యెషయా ప్రభువైతే ఎప్పుడైతే చూశాడో,
దేవుని వైపు ఎప్పుడైతే చూశాడో క్షుణ్ణంగా మనస్సు పెట్టి మనస్సారా ఆ దేవుని ఎప్పుడైతే దృష్టించాడో తనలో ఉన్నటువంటి అసమర్థత తనలో ఉన్నటువంటి లోపాలు ఆయన ఏం చేశాడంటే గ్రహించడం జరిగింది. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీలో ఉన్న లోపాలు తెలుసుకోవాలి అని అన్నట్లయితే నువ్వు నిశ్చయముగా దేవుని వైపు చూడాలి. చూసినప్పుడే నువ్వు ఎలా ఉన్నావో ఆయన ఎలా ఉన్నాడో అర్థమవుతుంది. ఉదాహరణకి మన ముఖం మీద ఏదైనా ఒక మచ్చ కానీ ఏదైనా ముటిమ కానీ లేదా ఏదైనా రాసిన మందు అంటిందనుకోండి, వేరే వాళ్ళు చెప్పారనుకో నీకు ఇక్కడ మచ్చుంది అక్కడ మచ్చుంది అంటే నువ్వు సరిగా దాన్ని గమనించలేవు, వేరే వాళ్ళ మాటలను బట్టి నువ్వు దాన్ని మార్చుకోలేవు. అలా కాకుండా అద్దం ముందుకు వెళ్ళి నిలబడి ఎక్కడ పడిందో నువ్వు చాలా స్పష్టంగా చూడగలవు, చాలా స్పష్టంగా నువ్వు అద్దంలో నుంచి నీ విషయాలను నువ్వు తెలుసుకోగలవు. సో ఎప్పుడైతే నువ్వు చూస్తావో ఎక్కడ లోపం ఉందో నువ్వు చాలా క్లియర్గా గ్రహిస్తావు. అదే రీతిగా వాక్యం అనేటువంటి అద్దంలో వాక్యం అనేటువంటి క్రీస్తులో నీవు చూసినప్పుడు క్రీస్తు ఎలాగ పరిపూర్ణుడిగా ఉన్నాడు, నీవు నేను ఎలా అసంపూర్ణులుగా ఉన్నాము అనే విషయం అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క యెషయా దేవుణ్ణి చూశాడో ఒకటే ప్రార్థన చేశాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడనే అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నానని తనను తాను ఎంతగానో ఆ యొక్క బలహీనతలను బట్టి ఆయన బాధపడటం జరిగింది. ఎప్పుడైతే ఈ బలహీనతలను గ్రహించి ఈ పాపములో నుంచి నన్ను ఎవరు బయటేస్తారని అన్నప్పుడు ఆ యొక్క దేవదూత వచ్చి ఆయనకు కలిగిన పాపమును పూర్తిగా పరిహరించినట్లుగా అగ్నిచేత మనం చూస్తాం. కనుక యెషయాలో లేఖనంలో మనం చూస్తే దేవుని వైపు ఎప్పుడైతే యెషయా చూశాడు ఆ రోజే తనకు అర్థమైంది నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని. సో నేను ఇలాంటి మాటలు మాట్లాడి దేవునికి దూరమయ్యాను అని. మరి మనము కూడా ఆ క్రీస్తు వైపు గనక చూసినట్లయితే ఆ క్రీస్తుని గనక వేడుకున్నట్లయితే నీవు నేను కూడా పరిపూర్ణమైన స్థితిలోకి రావడం జరుగుతుంది. రెండో వ్యక్తిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. రెండో వ్యక్తి అపొస్తలుడైనటువంటి పౌలు. ఈ పౌలు దేవుని యొద్దకు రాకముందు సౌలుగా ఉన్నాడు, అనేక మందిని హత్య చేసినటువంటి వ్యక్తి, ఇంకా అనేక మందిని చంపడానికి బయలుదేరినటువంటి వ్యక్తి ఈ యొక్క పౌలు సౌలు. అయితే ఎప్పుడైతే మార్గమధ్యమంలో దేవుడు దర్శనమిచ్చాడో ఎప్పుడైతే దేవుణ్ణి ఇతడు చూశాడో తన యొక్క జీవితము చాలా సంపూర్ణంగా మారిపోయింది. దేవుణ్ణి చూశాడు ఆ మార్గ మధ్యంలో దర్శనం ద్వారా దేవుడు అతని యొక్క ప్రవర్తనలో కలగజేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ పౌలు దేవుని వైపు చూశాడో తన యొక్క జీవిత కాల ప్రవర్తన మొత్తం కూడా మారిపోయింది. ప్రియమైన సహోదరులారా, ఆ తరువాత నుంచి పౌలు అన్నాడు, ఒకప్పుడు నేను హింసకుడను హానికరుడను కానీ ఈరోజు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అనేటువంటి అద్భుతమైనటువంటి వర్తమానాన్ని చెప్పగలిగిన స్థాయికి అతడు ఎదగడం జరిగింది. మరి ఈరోజు ఈ రెండు అంశాలు మీకు ఎందుకు చెప్తున్నాను అని అన్నట్లయితే పౌలు దేవుని వైపు చూశాడు కాబట్టే తను ఎలా ఉన్నాడో తెలుసుకోగలిగాడు, మార్పు చెందాడు. అలాగే యెషయా దేవుని వైపు చూశాడు కాబట్టి తను ఎలా ఉన్నాడో తెలుసుకోగలిగాడు, తన పాపానికి పరిహారం పొందగలిగాడు. ఈరోజు నీవు కూడా నేను కూడా దేవుని వైపు చూడటం అలవాటు చేసుకోవాలి. మరి దేవుని వైపు చూడటం అంటే ఏంటి? దర్శనాల కోసం వెయిట్ చేయడం అనే కాదు, కానీ నీ ముందుకి దేవుడు ఏ వాక్యమైతే ఇచ్చాడు, నువ్వు చదువుకోవాలని దేవుడు ఏ వాక్య భాగాన్ని అయితే ఇచ్చాడో దానిలో నువ్వు క్రీస్తును వెతకాలి. ఇప్పుడు ఒకసారి యేసు ప్రభు వారు తిరిగి లేచిన తరువాత ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు శిష్యులు వెళ్తుంటే వాళ్ళతో ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఎందుకు మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, లేఖనాల్లో చూడండి నన్ను గురించి చెప్తున్నాయి అన్నాడు. యేసు ప్రభు పక్కన ఉన్నా కూడా ఆయన వైపు చూడమని చెప్పలేదు, వాక్యాన్నే చూడమని చెప్పాడు. పరిసయ్యులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎదురుగా ఆయన ఉన్నా కూడా అన్నాడు, మీరు లేఖనాలను పరిశోధించండి అవి నన్ను గురించే సాక్ష్యం ఇస్తున్నాయి అని అన్నాడు. సో ఈ మాటలను బట్టి మనకి యేసుక్రీస్తు ఫిజికల్ రూపంలో చూడాలని కాదు, కానీ ఫిజికల్గా ఆయన ఇప్పుడు లేకపోయినా ఆయన మాటలు మన మధ్య సజీవంగా ఉన్నాయి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం వైపు చూస్తే క్రీస్తు వైపు చూసినట్లే. అయితే సహోదరులారా, ఈ మానవుల్లో ఉన్నటువంటి ప్రవర్తనలో మార్పు అనేది ఒక్కసారిగా ఒక్క రోజులో ఏది సాధ్యం కాదు. దినదినము నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దినదినము దేవుని సన్నిధిలో ఈ యొక్క ప్రవర్తన మార్పు కోసం ప్రార్థిస్తూ ఉండాలి. చూడండి, మనంతట మనముగా దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడటం అనేది అసంభవం. కానీ అన్యులు కొద్దిమంది ఎలా చేస్తారంటే తమ శక్తితో
తాము దేవునిలో ఐక్యం అయిపోగలము అని నేటి దినాలలో యోగా అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ప్రపంచవ్యాప్తంగా అది ఒక గొప్ప విషయంగా నేటి ప్రపంచం పరిగణలోకి తీసుకుంది, దాన్ని ఆచరిస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే మానవుడు తనంతట తానుగా పరమాత్మలో లీనమైపోవడం, దానికోసమే ధ్యానం. అది చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ చేయడానికే కాదు, అసలు అది ఎన్నటికీ పరమాత్మలో లీనం కాలేరు. ఆ ప్రవర్తన వల్ల మనం ఎంత మాత్రం కూడా దేవుణ్ణి చూపించలేం. దేవుని యొక్క స్వరూపంలోకి నువ్వు నేను మారాలంటే ఆ దేవుడే మనలను మార్చుకోవాలి. నీ యొక్క ప్రవర్తనలో నీవు నీవుగా ట్రై చేసి నీవు నువ్వుగా ప్రయత్నిస్తే ఎన్నటికీ కూడా దానిలో విజయవంతమైన స్థానానికి చేరలేవు. నిన్ను నన్ను ప్రభువు మాత్రమే తన పోలికలోకి మార్చగలడు. మరి మనమేం చేయాలి, మన డ్యూటీ ఏంటి అని అన్నట్లయితే, దినదినము వాక్యాన్ని ధ్యానిస్తూ యేసుక్రీస్తు ఏ లక్షణాలైతే కలిగి ఉన్నాడు, ఆయన కోపంలో ఎలా ప్రవర్తించాడు, ప్రేమ వచ్చినప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన ఎలాగూ దయ చూపించాడు అనేటువంటి అంశాలన్నీ కూడా మనము యేసుక్రీస్తులో ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మనము వేటి కొరకు ప్రార్థించాలో మనకు అర్థమవుతుంది. అప్పుడే ప్రభునందు మనము ఉన్నత స్థితికి చేరడానికి దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. దినదినము వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ, దేవా నీ రోజు నీలో ఈ యొక్క లక్షణాన్ని నేను గమనించాను, నాలో ఈ లక్షణం లేదు ప్రభువా, నీవు నీ శత్రువులను ప్రేమించిన రీతిగా నేను ప్రేమించలేకపోతున్నాను, నువ్వు ప్రేమ చూపిన రీతిగా నేను ప్రేమ చూపలేకపోతున్నాను, నా బలహీనతల్లో నేనున్నాను, నాకు సహాయము చేయండి, నా యొక్క అపరాధ విషయాల్లో నన్ను గట్టెక్కించండి అని దినదినము నువ్వు ధ్యానం చేస్తూ దినదినము దేవుణ్ణి గోజాడుతూ నా అంతరంగాన్ని మార్పు చెయ్యి దేవా అని ఎప్పుడైతే ఎవరైతే మొర్ర పెడతారో వారు మాత్రమే దేవుని చేత దేవుని పోలికలోకి మార్చబడగలరు. కానీ ఏమాత్రం శ్రద్ధ లేకుండా వాక్యాన్ని ఏదో చదవాలి కాబట్టి రోజుకు ఒక అధ్యాయాన్ని మొక్కుబడిగా చదువుతూ క్రీస్తు స్వరూపము మార్చబడాలన్నటువంటి ఆ దానిలోకి మార్చబడాలన్న వేదన లేనటువంటి ఏ ఒక్కరిలో కూడా క్రీస్తు సంపూర్ణుడిగా మనం చూడలేమండి. కనుక సహోదరులారా, నేటి దినాలలో క్రీస్తు యొక్క స్వరూపాన్ని కనపరచడం కోసము మనము కూడా ప్రసవ వేదనలు అనుభవించక తప్పదు. అలా అయితేనే ఏ రకంగా మనం క్రీస్తును చూపగలం. కానీ నామకార్థంగా జీవిస్తూ ఉంటే దేవుని యొక్క లక్షణాలు ఇప్పుడే కాదు మరి ఎప్పటికీ కూడా మనము చూడలేము. అయితే ఒక మాట చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను సహోదరులారా. ఒకవేళ ఎవరికైనా ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ జన్మించినట్లయితే, ఆ కుమారుడు కుమార్తె ఒక చిన్నప్పుడు అంటే పర్వాలేదు, ఒక 10 నుంచి 20 సంవత్సరాల వయసు వచ్చినా కూడా అలాగే ఎదుగుదల లేకుండా ఉన్నట్లయితే ఆ తల్లిదండ్రులు ఎలా దాన్ని ఫీల్ అవుతారు? వారు, చూడు నా కుమారుడు ఇంకా ఎదగలేదు, అంటే ఒక మరగుజ్జులాగే ఉండిపోయాడు, సో దీనివల్ల అతడు సమాజంలోకి వెళ్ళడానికి తన కుమారుడిని తీసుకెళ్ళడానికి కూడా బాధపడతాడు. ఎందుకు ఎదుగుదల లేని కుమారుడు గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంటుంది. అలాగే చదివే పిల్లల్ని తీసుకోండి, 10th క్లాసు ఒక 4-5 సార్లు ఫెయిల్ అయ్యి ఇంకా 10th క్లాసులోనే ఉన్నాడనుకోండి, లేదు కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం లేకుండా అలాగే ఎదుగుదల లేకుండా ఉన్నాడనుకోండి, మనము చెప్పడానికి బాధగా ఉంటుంది. ఒక తండ్రిగా అతన్ని గురించి మనం వేదనకు గురవుతాం. మా ప్రియ సహోదరులారా, మరి రక్షించబడింది ఎప్పుడు, ఇప్పటికి ఎంతకాలమైంది, ఎంతవరకు మనలో క్రీస్తు లక్షణాలని చూపించగలిగాం? అప్పుడెప్పుడో ప్రభువు నమ్ముకున్నప్పుడు ఎలాగున్నామో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉన్నాం. ఎన్ని లక్షణాలు నువ్వు క్రీస్తులో చూపగలిగావు ఈరోజు వరకు? ఎన్నిసార్లు సంఘానికి వెళ్ళావు? ఎన్నిసార్లు నువ్వు వాక్యాలు చదివావు? ఎన్నిసార్లు వాక్యాలు విన్నావు? ఎన్నిసార్లు బోధించావు? మరి ఇన్నిసార్లు బోధించి ఇంతకాలమైనా కూడా ఎంతవరకు నీలో క్రీస్తుని పరిపూర్ణంగా నిరూపించుకోగలిగావు? సహోదరులారా, యేసుక్రీస్తులో చెప్పాలంటే ఆయన బాల్యంగా క్రిస్మస్ సీజన్లోనే ఉంటాడు కొద్దిమందిలో, అంటే ఎదుగుదల లేనటువంటి క్రీస్తు స్వభావము. కొద్దిమందికి చెప్పాలంటే యువకుడుగా ఉన్నవాడుగానే ఉంటాడు. చెప్పాలంటే సహోదరులారా, పరిపూర్ణమైనటువంటి క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడేంత వరకు కూడా మనము నిశ్చయముగా మనము కూడా క్రీస్తుతో కలిసి ప్రసవ వేదనను అనుభవించవలసి ఉంది. ఈ వాక్య భాగాన్ని మనం చూద్దాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు ఇలా రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలలో కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసింది, కానీ మీరింకా చిన్నపిల్లల్లానే ఉన్నారు అని అన్నాడు. దీని అర్థం ఏంటంటే సహోదరులారా, ఎప్పుడో యేసుక్రీస్తు నమ్ముకున్నాం, ఎప్పుడో చిన్నప్పుడు బాప్తిస్మాలు తీసుకున్నారు, ఎప్పుడో పిల్లప్పుడు బాప్తిస్మాలు తీసుకున్నారు,
ఇన్ని సంవత్సరాలైన పిల్లలు పుట్టి ఇంత ఎదిగి ఇన్ని సంవత్సరాలు క్రీస్తులో ఉన్నా కూడా ఇంకా కూడా వాక్యము ఇతరులకు చెప్పాలంటే ఒక రకమైన భయం, క్రీస్తు లక్షణాలను చూపించాలంటే భయం, ఎదుగుదల లేనటువంటి లక్షణం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంటున్నాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి కానీ మీరు ఇంకా చిన్నపిల్లల్లానే ఉన్నారు, ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు అని దేవుని యొక్క ఆత్మ ఎంతో వేదన గలవాడై ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. కనుక ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఒక తీర్మానాన్ని మనం తీసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని చదవడము అని అంటే ఊరికే వేకుజాము లేయంగానే 4 అధ్యాయాలు చదివి పోవడం కాదు. యేసుక్రీస్తు యొక్క లక్షణాలు శిష్యరికం అని రాయబడింది బైబిల్లో, నాకు శిష్యులనగా చెయ్యండి అని రాశాడు. శిష్యరికము అని అన్నట్లయితే గురువు ఎదురుగా కూర్చొని శిష్యుడు ఆయన ఎలా ప్రవర్తిస్తాడో దాన్ని నేర్చుకొని ఆయన లేని సమయంలో అయినా ఉన్న సమయంలో అయినా ఆయనలా ప్రవర్తించడమే అసలైనటువంటి శిష్యరికం. ఈరోజు నువ్వు యేసుక్రీస్తుకు శిష్యుడు అయితే బైబిల్లో యేసుక్రీస్తు దగ్గర కూర్చోవాలి. ఆయన ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, కోపం ఏంటి, బాధ ఏంటి, దుఃఖం ఏంటి, శత్రువులను ఎలా క్షమిస్తున్నాడు, ఇవి మనకు రాలేనప్పుడు లేదా ఆ లక్షణాలు మనం లేనప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, దేవా ఈ లక్షణము నాలో లేదు, దేవా నీలో ఈ లక్షణాన్ని నేను చూశాను, సో నీ శిష్యుడిగా మారడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాలో ఈ లక్షణాన్ని అభివృద్ధి చేయండి గోజాడి ప్రభువును ప్రార్థించినట్లయితే, అలా అనుదినము దేవుని లక్షణాలను కనపరచడానికి మనం గనక ప్రాధాన్యత ఇచ్చినట్లయితే తప్పక మన జీవితంలో దేవుడు గొప్ప మార్పులు అనేవి తీసుకొస్తాడు. అంతేకాని ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, నీలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించకుండా, వాటిని ప్రభు ఎదుట ఒప్పుకోకుండా, ఇవేమి చేయకుండా కేవలము దేవుని నమ్ముకొని కాలం గడిపేస్తాను అని అన్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో ఎందుకు పనికిరానటువంటి ఒక తీగలాగా మారిపోతావు. చివరికి దేవుడు దాన్ని బయట పడేసి మిగతా వారికి ఆ స్థానాన్ని ఇస్తాడని గుర్తుంచుకోవాలి. అయితే సహోదరులారా, ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో కనుక మాట్లాడాడని మీరు విశ్వసిస్తున్నట్లయితే మీలో ఏ లక్షణాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో పరిశీలన చేయండి. ఈ దినము నుంచి దేవా నేను ఈ స్వరూపంలోకి మార్చబడినట్లుగా అనుదినము ప్రార్థన చేసే కృపను దయచేయమని మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఇది ఒక రోజులో ఒక రాత్రిలో సాధ్యమయ్యేది కాదు, ఇది ఒక లైఫ్ టైం ప్రాసెస్. నువ్వు చనిపోయేంత వరకు కూడా ప్రభు లక్షణాలను ధ్యానిస్తూ ఆ ప్రభు లక్షణాలకి సమానంగా మనలో కూడా లక్షణాలు అభివృద్ధి చెందాలంటే దినదినము మనం ప్రార్థనలోను వాక్యములోను మనలను మనము శరీర కార్యాలను చంపుకోవడంలో ఎంతో ప్రాముఖ్యతను మనం వహించాల్సి ఉంటుంది. ఆ విధంగా చేయడానికి దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడని ఆశిస్తున్నాను. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువ, మీకు వందనాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. మీరిచ్చిన ఈ మంచి మాటలను బట్టి వందనాలు. ఈరోజు ఎవరైతే ఈ వాక్య భాగాన్ని విన్నారో నాయన, నీ వైపు చూసి మాలో ఉన్న బలహీనతలు గ్రహించి నీకు అనుకూలంగా జీవించడానికి సహాయం చేయండి. యెషయా యొక్క పెదవులను కాల్చిన దేవ, సౌలుని పౌలుగా మార్చిన గొప్ప దేవ, అతడు నిన్ను పోలి నడుచుకుంటున్నానని చెప్పిన రీతిగా మేము కూడా మా ప్రవర్తన ద్వారాను మాలో ప్రభువ నిన్ను కనపరచడానికి సహాయం చేయండి. మీ యొక్క ఆత్మానుసారంగా జీవించి మా వ్యక్తిగత జీవితాల్లో వాక్యం విన్న వారందరిలో కూడా మార్పులు తీసుకురమ్మని యేసుక్రీస్తు నామంలో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చి మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.